భారత్ గేరు మార్చింది ఇక దూకుడు పెంచాలని నిర్ణయించుకుంది డ్రాగన్ కంట్రీ చైనాని నిలువరించాలంటే తన సైన్య బలగాలను ఆయుధ సంపత్తిని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకుంది నిన్న మొదటి దాకా కేవలం కాగితాలకే పరిమితమైన ప్రపోజల్స్ ని తాజాగా ఆచరణలో పెట్టడానికి సిద్ధమైంది గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనాకి దారుణ పరాభవం ఎదురైంది భారత్కి చెందిన సైనికులు ఇరవై మంది వీర మరణం పొందగా చైనాకి చెందిన జవాన్లు ఏకంగా నూట యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇటు అంతకు మించిన డ్రాగన్ జవాన్లకు గాయాలయ్యాయని అంతర్జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి ప్రత్యక్ష యుద్ధంలో చైనాని మట్టి కరిపించే సత్తా ఉందని నిరూపించింది ఇండియా దీంతో పాటు తను వాయుసేనని సైతం మరింత పటిష్టం చేసుకుంది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక యుద్ద విమానాలు రఫేల్ ని దిగుమతి చేసుకుంది భారత్ దీంతో చైనా యుద్ధ విమానాలను సైతం కొట్టగల సత్తా ఇండియాకి చేరిపోయింది చైనాతో పోల్చితే భారత్ వాయుసేన సైతం పటిష్టంగానే ఉంది ఒక్క నౌకాదళంలోనే ఇండియా వెనుకబడి ఉంది చైనా దగ్గర ముప్పైకి పైగా సబ్మెరీన్లు ఉంటే ఇండియాకి ఆ సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితం అందుకే ఇకపై సబ్మెరీన్లను మరింతగా పెంచుకోవాలని భావించారు యాభై వేల కోట్ల రూపాయలను కేటాయించడానికి రెడీ అయింది సుమారు పదికి పైగా యుద్ధ విమానాలను రాబోయే నాలుగైదు సంవత్సరాలలో సమకూర్చుకోవడానికి సన్నద్ధమవుతోంది వీటిని దిగుమతి చేసుకోవడం లేదు భారత్ స్వయంగా నిర్మించడానికి అనుమతులు జారీ చేసింది నౌకా నిర్మాణంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మాజ్గావ్ డాక్ సంస్థతో పాటు మరో సంస్థకు ఈ బాధ్యత అప్పజెప్పింది ఇండియా ఏకకాలంలో ఎనిమిది నుండి పది యుద్ధ నౌకలను తయారు చేయడానికి రెడీ అవుతున్నాయి ఈ సంస్థలు డ్రాగన్ని నిలువరించాలంటే చైనా సముద్రం నుండి సైతం అటాక్ చేయాలి ఇటు లద్దాఖ్ బోర్డర్లో భారత్ అత్యంత పటిష్టంగా ఉంది అయితే యుద్ధ నౌకలు సబ్మెరీన్ల అంశంలోనే భారత్ కాస్త వెనుకంజిలో ఉంది ఆ లోటును చేసుకోవడానికి ఇండియా వేసిన ప్రణాళికతో చైనా ఉలిక్కి పడింది రాబోయే నాలుగైదు సంవత్సరాల కాలంలోనే డ్రాగన్ ని సముద్రంలోని డీ కొట్టగల సత్తా దక్కించుకోనుంది భారత్ మరి ఈ ఎత్తుకు చైనా ఎలా సిద్ధమవుతుందో చూడాలి